సడన్ గా బైక్ కి పద పద అంటే ఏంటి ఉద్దేశం అబ్బా చెప్తానుగా ముందు స్పీడ్ గా పని ఏయ్ అంత అర్జెంట్ ఏంటి నా టెన్షన్ లో నేనుంటే నువ్వు ఏంటి ముందు త్వరగా పని పెద్ద కాంపోనెంట్ పోయే పని గాడ్ అక్కడ ఏమైంది ఏంటో ముందు త్వరగా పని అబ్బా సిగ్నల్ పడిన ఆపదు వెంటనే ఉండు పద అంత్యాక్షరి మొదలవుతుంది నీ చదువు అడిగింటి పోతుంది నువ్వు హాస్టల్లో ఉంటేనే మంచిది అర్థమైంది కదా పెద్దమ్మా ఇలా ఏమిటి రెండు తెల్ల వెంట్రుకలు దయచేసుకోవచ్చుగా వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ పెడతాను రెండు రోజులు దీపావళి పనులన్నీ అలాగే ఉన్నాయి అవును బాలనే ఎక్కడ స్టేషన్కి వెళ్ళాడు ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు తెలుసుగా వావ్ నమస్కారం పెద్దనాయన గారు ఎరా ఆ కవిత్రిని ఏం చేశావు ఏ అప్పిగా అవును పళ్ళెంటి అలా గారబట్టున్నాయి ఇది గోరింటాకు లేటెస్ట్ ఫ్యాషన్ ఆ రంగు గోరింటాకు సొమ్ము కదరా మాణిక్చంద్ కంపు అవును బాలు కోసం వచ్చావు ఏమిటి విషయం అది బాలు నేను కలిసి చదువుకుందామని నువ్వు చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు బాలుని కూడా కాస్త శ్రద్ధగా చదవమని చెప్పొచ్చు కదా ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న చెత్త తిట్లు తింటూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పారమ్మా చదువుకోరా చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజో చెప్పాను అయినా వాడు చదువు దక్కలేదు నా మట్టుకు నాకు 24 గంటలు చదువు మీదే జాస ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటానమాట నీలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు నేను ఆ దేవుడిచ్చిన వరం అమ్మా ప్రియా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా నీకెన్నిసార్లు చెప్పాను మా కాలేజ్ గేట్ దగ్గర గోర్ఖా తిరిగినట్టు తిరగొద్దని మీ కాలేజ్ గేట్ దగ్గర తిరుగుతుంటాడా ఏమిటా వాగుడు అవును పెద్దమ్మా నువ్వు గంటల తరబడి అమ్మాయిలకి అబ్బాయి జరుకులు ఇస్తుంటాడు వాళ్ళు వీడి ముఖాలు ఉమ్మేసినా సిగ్గు లేకుండా తుడి చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి కటింగ్స్ ఇస్తుంటాడు వీడి అన్నయ్యకి ఫ్రెండ్ అవడం వల్ల నా పరువు పోతుంది దాము ఏమిటిదంతా అదే తమాషా ఊరుగా ఏంటి తమాషానా మన నా శ్రీకాకుళం అమ్మాయి నువ్వు చెప్పుతో కొట్టిన తమాషా లేదు అది సెట్ అయింది కదా ఏమిటి సెట్ అయిందా చూసావా పెద్దమ్మా ఒప్పుకున్నాడు వీడితో స్నేహం చేస్తే అన్నయ్య బాగుపడతాడా ఓయ్ నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావో ఏమైపోయారా రావు కావాలో వచ్చాను ఎవరా వీళ్ళు పిన్ని బాబాయ్ అలాగే పిన్ని నా ఫ్రెండ్ నీ బైక్ ఎదురా అనిల్ తీసుకెళ్ళాడు రా మన శాఖ గారు లేడు ఆడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు కంగారు పడుకో ఇంట్లో బానే ఉన్నాడు అల్లమ్మ దా ఒరే బాలు ఎక్కడికి రా వెళ్తున్నావు పిన్ని ఎప్పుడో వస్తా బాలు పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా బాధపడకమ్మా అసలు ఏమైంది ఏం చెప్పమంటావు బాబు మార్కులిషి తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు భగవంతుడా పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏమైనా ప్రాణాలు తీసుకుంటారా బాధపడకమ్మా అబ్బాయి బతికాడుగా ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడే బిడ్డ కన్నందుకు గర్వపడాలి రే బాలు పైకి రారా పైన ఉన్నాడు నీకు అసలు బుద్ధి ఉందా పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా మార్చిపోతే సెప్టెంబర్ ఎందుకు రాలే చేసావు
రే ఆర్నాల్డ్ అసలు ఏమైందిరా శేఖర్ హుషారంటూ మోసం చేసిందిరా వచ్చే వారమే తన పెళ్లి అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది ఈ విషయం వాళ్ళ అమ్మ తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మే పీక పిసికి సెంటర్ బాలు ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేదురా ఆ అమ్మాయి తప్పేం లేదురా వీడితో రావడానికి సిద్ధంగా ఉంది వీడే భయపడి చస్తున్నాడు ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మని వస్తుందా ఇచ్చాలు రేపు పొద్దున వెంకటస్వామి గుళ్ళో మీ పెళ్లి ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది ఓకే చాలా థ్యాంక్స్ రా బాబు పరీక్షలో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా బంగారం లాంటి బిడ్డ ఎందుకు ఇలా చేశాడు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అడుగుతున్నాను కదా రేపు పొద్దున్నే శేఖర్ పెళ్లి అయితే ఏంటి పెళ్లికి పెళ్లి కూతురు అవసరం లేదా అయితే అమ్మని కిడ్నాప్ చేస్తావా ఆ అమ్మాయి రెడీగా ఉంటుందా యా అనే అనయ్య వద్దనయ్యా ప్లీజ్ చాలా డేంజర్ అనయ్యా నీకేదో అయితే లోపలికి వెళ్ళు అనే అనయ్య ప్లీజ్ అనయ్యా ప్లీజ్ అనయ్యా వద్దనయ్యా రండి 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 వస్తాను ఉండరా హై దొరికిపోయాడు ఎక్కడ పోతారా అరవుకు అరవుకు అనకుండా లేచిపోతాడు ఎక్కడ పోతారా దగ్గర ఎక్కడికి ముందు ఆ కూర్చున్న వాళ్ళు పంపించు మాట్లాడుకోండి బావే ముందా గేట్ తీ గేట్ యా ముఖ్యమైన విషయం అన్నావే ఏంటి ఎవ్వరికి చెప్పవు కదా నీ పెట్టి నుంచి 2000 కొట్టేశాను సంథింగ్ రాంగ్ ఏమిటిది అమ్మాయి బుర్కా వేసుకుంది ఈ పెళ్లి నేను చేయలేను అయ్యయ్యో మీరు అనుకున్నట్టు ఏం కాదు నా పేరు ఉష మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం హిందువులం గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఇలా ప్రాబ్లం లేదుగా ఒకటే ప్రాబ్లం శేఖర్ ఇంకా రాలేదు ఏంటి శేఖర్ రాలేదా ఏంటి బాలు ఇదంతా నువ్వేం భయపడకు ఉండు రాయ్ మీకు కొంచెమైన బుద్ధి ఉందా రాత్రి నుంచి అమ్మాయిని ఎవరి కంట పడకుండా ఎంతో కష్టపడి తీసుకొచ్చాను నీకే కదా చెప్పాను సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడు దావు బొక్స్ ఎక్కడ పోలీస్ బందోబస్తు కోసం పంపించాం రాయ్ ఫూల్స్ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినా మీకు బాధ్యత అప్పగించాను చూడు నన్ను నేను చెప్పుతూ కొట్టుకోవాలి అయ్యో మా నాన్న వాళ్లే మన ఇంటికి రిప్రజెంటేటివ్ లో వచ్చింది ఎలాగైనా పెళ్లి జరిపించు బాలు సార్ దయచేసి ఇక్కడ గొడవ ఏం చేయదు సార్ ఏంట్రా ఇది మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరు గొడవ చేస్తుంటారేంటి ఉషా బయటికి వెళ్దాం సార్ నేను చెప్పేది విను సార్ మీరు ఇలా చేస్తే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది అలాగా అయితే పెళ్లి కొడుకు ఎక్కడ చాలా థ్యాంక్స్ సార్ ఒకే ఒక నిమిషం బాబు అయితే పెళ్లి కొడుకు ఇక్కడ లేడు అంతేనా పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు బాబు ఏంటి అలా చూస్తున్నావు ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే ఏంట్రా ఇదంతా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా బాబు నన్ను వదిలే మరి ఎందుకురా పెద్ద పోటుగడలాగా ఆత్మహత్య చేసుకుంటానా నేను చచ్చిపోయినా పర్వాలేదురా కానీ మమ్మల్ని ఇద్దరిని కలిపి చంపేస్తామంటున్నారు వాళ్ళు రే వాళ్ళంత పడి చేస్తారా బాలు ఉన్నారా సార్ పెళ్లి కొడుకు రెడీ బాలు ఎవరింటి పెళ్లి ఎవడ్రా జరిపించేది కుర్ర కుంక ఏం సార్ ఇదంతా మా ఫ్రెండ్ కాబోయే మాంగారు వద్దు సార్ రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం వద్దని చెప్తున్నాను కదా నువ్వేంటనా విషయం పెద్ద చేస్తున్నావేంటి చెప్తే అర్థం కదా ఎన్నిసార్లు చెప్పాలా నువ్వు భాషలో చెప్పాలి చూడు Hey, hey.
ఎందులను పడికి చావచ్చు కదరా, ఎందుకు నా ప్రాణాలు ఇస్తావు? అందరినీ పెంచినట్టే కదరా నిన్ను పెంచాను. ఇదిగో దీన్ని చూడు, నీకంటే వయసులో చిన్నది, డాక్టర్ కోర్సు పూర్తి చేయబోతుంది. నువ్వు పో, వీధి వీధి తిరుగు, రౌడీతనం చెలాయించు, చివరకు భిక్షగాడి అడుక్కుతాడు. నాకే పనికి మాలేదో తెల్లార్తే దీపావళి పండుగ రోజు ఎందుకు రా వాళ్ళని తిట్టావు? ఇరుగు పొరుగు వాళ్ళు వింటారు. విన్నీ, అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం. బాలు పైకి వెళ్ళరా. విశ్వనాథ్ వదిలేరా, వాడిని ఏం ప్రయోజనం? స్నేహాలు అటువంటివి. సర్లే, 24 గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు, మీరు మీ వయసు తగ్గట్టు ఉంటున్నారా? చిన్నపిల్లలతో తిరగడం, వాళ్లతో ఆడటం. ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతా. వస్తా అన్నయ్య. ఎంత మాట అన్నావు అన్నయ్య. లోపలికి వెళ్ళు, వెళ్ళా లోపలికి. పెళ్లి చేస్తాడంట పెళ్లి, నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు. విశ్వనాథ నిన్ను తిడుతూ ఉంటాడు, పెద్దనాన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు. అసలు రాత్రి నిన్ను వెళ్ళొద్దని చెప్పాను, విన్నావా? ఇంకా నీ మూడు మారలేదా? రా, వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? తెల్లారితే దీపావళి రా. వెళ్ళమంటుంటే మొహం చూడు, ఎందుకు అలా అరుస్తావు? త్వరగా వచ్చే. వేరే దీనికి ఎందుకు అలా బాధపడుతున్నారు? మిమ్మల్ని మంచి మూడ్లో పెట్టా. ఏంటా ఇలా నడు రోడ్డు మీద కూర్చున్నావు అసహ్యంగా? అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చావు బొంబాయి నుంచి? ఇప్పుడే వచ్చాను. అవును, నాన్న నిన్ను తిట్టాడంట? నిన్ను వెతకని చోటంటూ లేదు. అమ్మ నీ కోసం భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చుందిరా. రా బైకెక్కు. రారా ఎక్కు. ఇంకా అలాగే కూర్చున్నావే, వెళ్ళి స్నానం చేసి పెదనాన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకో, వెళ్ళు. వచ్చే.